సరే చిట్టి, ఇప్పుడు చెప్పు ఈ బండి ఎక్కడికి వెళ్తోంది? పప్పు, ఈరోజు శనివారం కదా? అవును, స్కూల్కి సెలవు. లేదు లేదు, మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఈరోజు సెలవు లేదు. మన ఇంట్లో పిల్లలా? వాళ్ళెవరు? పద, నేను చూపిస్తా. హే చిటి, ఈ బస్సు, కారు, ట్రైను, హెలికాప్టర్ ఇవన్నీ నీకు పిల్లలా? హే పిల్లలు, బుద్ధిగా కూర్చుని ఏమీ మాట్లాడకుండా ఉండాలి, సరేనా? పిల్లలు, మీరు అంతా స్కూల్ వెళ్ళడానికి వ్యాన్ అంకుల్ వస్తారు. సరే, టైం అవుతుంది, రండి రండి. హే, పప్పు లాగా అల్లరి చేస్తూ గోల చెయ్యకూడదు, అర్థమైందా? సరే వ్యాన్ మామా, గుడ్ బై. సరే, అందరూ వ్యాన్ లో వచ్చేసారా? మనం వ్యాన్ లో బయలుదేరదామా? సరే వెళ్దాం. ఇది నీ స్కూలా? అయ్యయ్యో, సరే పర్వాలే పర్వాలే. నువ్వు మళ్ళీ ఆడుతున్నావా? నీరు చిట్టి, పిల్లలతో ఆడుతున్నా అంతే. నువ్వేం ఆడించక్కర్లే, నీ పని చూసుకో. పిల్లల్లారా, ఇప్పుడు చిట్టి టీచర్ మీకు అటెండెన్స్ తీసుకుంటాడు, మీరు చెప్పండి. బస్, కార్, ఎస్ టీచర్, జేసీబి, ఎస్ టీచర్, ట్రైన్, కుచ్ 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 కుచ్, అంబులెన్స్, వే 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 వే, ఏరోప్లేన్, హెలికాప్టర్. అయ్యో, ఇవి వినడం లేదే టీచర్. ఇవి రెండు మీరు ఎంత పిలుస్తున్నా మీ మాట వినడమే లేదు టీచర్. వాటిని తీసుకొని నీళ్ళలో పడేయండి, అదే వాటికి పనిష్మెంట్. ఇంకా వెళ్ళి గొడవ పడండి. ఇప్పుడు అందరూ చదువుకునే టైం, సరేనా? జీ ఓ ఓ ఎల్ ఇతను కూడా ఒక టీచరా? అయ్యో 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 అయ్యో, తల నొప్పి. నేను చెప్తా, దోస అమ్మ దోస, పప్పు చేసిన దోస, దోస అమ్మ దోస, పప్పు చేసిన దోస. ఏ పప్పు, ఏం చేస్తున్నావు? అదా పెట్రోల్ నింపుతున్నా చిట్టి. పిల్లలు అందరూ చదువుకుని చదువుకుని చాలా అలసిపోయారు కదా, అందుకే పెట్రోల్ పడుతున్నా తినడానికి. ఏ పప్పు, నువ్వు చెప్పిన మాట వినవా? నువ్వు మళ్ళీ మాట్లాడడానికి వస్తావు కదా, అప్పుడు చెప్తా ఉండు. మీరు ఇప్పుడు బండిలో కూర్చోండి, స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్దామా? రండి బండిలో కూర్చోండి.